తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఈ మధ్య కాలంలో గాంజా మీద స్పెషల్ డ్రైవ్ చేయబడటం జరిగింది. అందులో భాగంగా గౌరవ సిపి నిజామాబాద్ గారు కొన్ని హాట్ స్పాట్ ని ఐడెంటిఫై చేసి అటువంటి పోలీస్ స్టేషన్లలో మరియు ఆ ఏరియాలలో పెట్రోలింగ్ ఇంటెన్సిఫై చేయడం జరుగుతుంది. అందులో భాగంగా నిన్న ఎస్ఐ రాజారాం మరియు ఇద్దరు కానిస్టేబుల్ వెంకటేష్ అండ్ సుధీర్ ఇద్దరు కానిస్టేబుళ్ళు పెట్రోలింగ్ చేస్తుండే సమయంలో ఈవినింగ్ సమయంలో ఒక ఇద్దరు వ్యక్తులు వాళ్ళ యొక్క వాహనాలపై అనుమానాస్పదంగా కనిపించేసరికి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళని విచారణ చేసి తెలుసుకోగా ఏం జరిగిందంటే వాళ్ళు గాంజా ఇక్కడ తీసుకొచ్చి రీటైల్గా ఒక్కొక్కరికి సప్లై చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో ఒక అతని పేరు మోహన్, నేనావత్ మోహన్. ఇతను గాంధారి నివాసుడు. ఒకప్పుడు ఇతను పండించేవాడు. 3 సంవత్సరాల నుంచి అతను ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకుండా పండించడం ఆపేశాడు. అతను ఈ గాంజాని తీసుకొచ్చి ఇక్కడ రీటైల్గా నిజామాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో అమ్ముతుంటాడు. మరియు ఇతనికి పైన కూడా అంతకుముందు ఒక కేసు ఉన్నది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో టౌన్లో ఒక కేసు కూడా ఉంది ఇతని పైన. వీరిద్దరిని కూడా రిమాండ్ పంపించడం జరిగింది. ఇందులో సమర్థవంతంగా డ్యూటీలు నిర్వహించినటువంటి ఇద్దరు కానిస్టేబుళ్ళు వెంకటేష్ అండ్ సుధీర్కు నా యొక్క ప్రత్యేక కంగ్రాచులేషన్స్, మరియు ఎస్ఐ రాజారాంకి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. దా భీమా దగ్గర అంతా.